నమస్కారం. సింప్లీ ఎస్పీబి మీరందరూ చూస్తున్నారు, ఆనందిస్తున్నారు, వారం వారం మీ అభిమానాన్ని నా మీద కురిపిస్తున్నారు. చాలా సంతోషం. ఒకసారి వరం పక్కనే శాపం ఉంటుందంటారు కదా, ఇన్ని భాషల్లో పాడడం వల్ల అది గొప్ప వరమే. కానీ ఇలాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు కొన్నిటిని మాత్రం కొన్ని భాషలకే పరిమితం చేయాల్సి వస్తుందన్నమాట. అది ఇంగ్లీష్లో చెప్తే అందరికీ అందదని చెప్పి కొన్ని తెలుగు సంబంధించినవి తెలుగులో, కన్నడానికి సంబంధించినవి కన్నడంలో, తమిళకు సంబంధించినవి తమిళంలో మాట్లాడుతూ వాటికి కింద సబ్ టైటిల్స్ లాగా ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇవాళ నేను మాట్లాడబోయేది అచ్చ తెలుగు వ్యక్తి గురించి. భారతదేశంలో గాంధీ పేరు తెలియని వాళ్ళు, అలాగే దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఆయన కీర్తి అలాంటిది, ఇంటింటి మనిషి అయ్యాడు ఆయన. ఆయన జీవిత చరిత్ర తెలియని వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు, కానీ ఈ తరం వాళ్ళకి తెలియజెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఎక్కడో కృష్ణా జిల్లాలోని చవటపల్లి అన్న గ్రామంలో పుట్టి ఆయన వాళ్ళ తండ్రి గారు హరికథలు చెప్పేవారట. ఈయన సంగీతం నేర్చుకోవాలని నానాయాతన పడి విజయనగరం వెళ్ళి విజయనగరం కళాశాలలో చదువుకుంటూ భక్తి కోసం అని చెప్పి వారాలుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింట్లో ఇంచుమించుగా మధుకరం ఎత్తుకుని బతికినట్టే అలా ఉండి అప్పుడు ఘంటసాల వెంకటేశ్వర్లు ఆయన పేరు. అక్కడ డిప్లొమా సంపాదించి సెకండ్ క్లాస్లో అప్పుడు ప్రిన్సిపల్ ద్వారా వెంకటస్వామి నాయుడు గారు, ప్రముఖ విశ్వవిఖ్యాత వాయులీన విద్వాంసులు ఆ విజయనగరంలో, ఆ కళాశాల నుంచి ఎంతమంది వచ్చారో సుశీల్ గారు అక్కడి నుంచి వచ్చిన వారే. ఇంకా విజయనగరం అంటే ఆదిభట్ల నారాయణ దాస్ గారు హరికథకులు, వారి గురించి తెలియని వాళ్ళు ఎవరు. గురజాడప్పారావు గారు ఇలాంటి మహానుభావులందరూ పుట్టిన గడ్డ, అలాంటి మన సంస్కృతికి కళలకు ఆలవాలమైనటువంటి ఆ చోట అక్కడ ఆయన సంగీతాన్ని అభ్యసించి తర్వాత పట్టరాయన సీతారామ శాస్త్రి గారి దగ్గర ఆయన అనుంగు శిష్యుడిగా ఉండి సంప్రదాయ సంగీతాన్ని అవపోసన పట్టిన తర్వాత స్వాతంత్ర సమర యోధుడిగా స్వతంత్రం కోసమని తెల్లవాళ్ళని తరిమి కొట్టడం కోసమని ఎన్నో పాటలు రికార్డ్ చేసి జైలు పాలై వచ్చిన తర్వాత సినిమాల్లో ప్రయత్నిస్తూ ఉండి సినిమాల్లో కూడా మొట్టమొదటిసారి ఆయన మైక్ దగ్గర పాడడానికి వెళ్తే నీ వాయిస్ సినిమాకు పనికిరాదు, మైక్కు పనికిరాదు అని పంపించిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటివన్నీ ఢక్కాముక్కీలు తిని కింద పడి పైకి లేచి ఆ తర్వాత ఆయన ప్రయాణం ఎలా మొదలైందంటే, ఎంత దూరం వెళ్ళింది అంటే ఘంటసాల అంటే లేచి నిలబడి నమస్కారం పెట్టేంత వరకు వచ్చింది. ఆయన పాడని కళాకారులు ఎవరూ లేరు. తెర మీద అభినయించిన ప్రతి కళాకారుడు కూడా విధి లేదు కాబట్టి కళాకారిణులు ఎవరు అనుకున్న లాభం లేదు, ఎందుకంటే ఆ స్త్రీలకు ఆయన పాడితే నప్పదు కాబట్టి. ప్రతి ఆర్టిస్ట్ విలన్ కానివ్వండి, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానివ్వండి, కథానాయకులు కానివ్వండి, ఘంటసాల గారి గాత్రమే కావాలని పట్టుబడేంత స్థాయికి ఆయన ఎదిగారు. అత్యద్భుతమైన పాటలు ఎన్నో వచ్చాయి ఆయన గాత్రం నుంచి. ఎంతోమంది కళాకారులని తెర మీద నిలబెట్టినటువంటి గాత్రం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. నా చిన్నప్పుడు ఆయన మా నెల్లూరు పక్కన గండవరం అనే ఒక శివక్షేత్రం ఉంది. ఆ శివక్షేత్రంలో ఒకనొక తిరునాళ్లకు ఆయన పాడడానికి వస్తే సైకిళ్ళ మీద వెళ్ళి ఓ దాదాపు ఒక 50,000 మంది జనం ఉంటే ఎక్కడో దూరంగా ఓ గోడ మీద కూర్చుని ఆయన గానాన్ని వినే అవకాశం వచ్చింది. చిన్న బొమ్మగా కనిపించారు తప్ప ఆయన చూడలేకపోయాను. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మద్రాసులో ఎక్కడుంటారు, ఆయన ఇల్లు ఎలా ఉంటుంది, ఇవన్నీ ఊహాగానాలు చేసుకుంటూ ఆయన పాడిన పాటలన్నీ చిన్నప్పుడు వేదికల మీద పాడుతూ, అప్పటికి స్త్రీగా ఆడవాళ్ళ పాటలే ఎక్కువ పాడేవాడిని ఆయన. ఘంటసాల గారి పాటలు కూడా నేను ఎక్కువగా పాడుతూ వచ్చానమాట. పాటలన్నీ నేర్చుకుని పాడుతూ సరే నా ప్రయాణంలో నేను ఒక నేపథ్య గాయకుడిగా రావడం సంభవించింది. నేను ముందుగా మనవి చేసినట్టుగా వచ్చిన కొత్తల్లో ఇలాంటి లబ్ధ ప్రతిష్ఠలైన మహాగాయకులు ఉన్న సందర్భంలో ఓ 20 ఏళ్లవాడు కనీసం సా పా సా తెలియనివాడు, సంగీత పరిజ్ఞానం వ్యాకరణబద్ధంగా థియరీ అంటాం కదా, ఏమీ తెలియనివాడు ఎలా నిలబడతాడు ఎలా పాడతాడు, నా మీద నాకు నమ్మకమే లేదు. ఏదో పుత్రోత్సాహం అనుకుంటాను. కోదన్ పాండి గారికి నన్ను చూశారు, నన్ను విన్నారు. నేనేదో 40 ఏళ్ళు పాడతానని ఆయన మాటికి అంటుంటే నవ్వుకునేవాడిని, ఏదో ఆయనకు నా మీద పుత్రవాత్సల్యం అని. అలా ఉన్న సందర్భంలో
ఘంటసాల గారితో కలిసి పాడే అవకాశం వచ్చింది మొట్టమొదటిసారి. అది ఏకవీర సినిమాలు 1969లో. అది మొట్టమొదటి పాట. ప్రతి రాత్రి వసంత రాత్రి మీకు తెలుసు. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి, ఈ పాటతో మొదలైంది. ఈ పాట తీస్తున్న సందర్భంలోనే ఆయన సహృదయత అంటే ఏమిటి, ఆయన సంస్కారం అంటే ఏంటి అని నాకు అర్థమైంది. ఆ ముందర ఒక ఆలాపు వస్తుంది మీ అందరికీ తెలుసు. అని నేను పాడగానే ఒక చిన్న బిట్ వచ్చి అని ఆయన మొదలెడతారు. ముహూర్తం రోజు డిఎల్ నారాయణ గారు ప్రొడ్యూసర్, దానికి సీతారాం గారు కో ప్రొడ్యూసర్, మహదేవన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆ పాట రాసిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఆ చెంగయ్య గారు అసోసియేట్ డైరెక్టర్, విజయ గార్డెన్స్లో మొట్టమొదటిసారి ప్రెస్ అందరూ ఉన్నారు. మధ్యాహ్నం 2-9 కాల్ షీట్లో ఈ పాట మొదలు పెడుతున్నప్పుడు కొంచెం ఆయనకు గాత్రానికి అంత సౌలభ్యం లేదు ఆ రోజున మాస్టర్. ప్రతిసారి ముందుగా ఏమవుతుందంటే ముహూర్తం రోజున రిహార్సల్స్ అయిన తర్వాత మొట్టమొదటి టేక్ తప్పు వచ్చినా కూడా కట్ చేయరు ఎవరు. అలా అయిన తర్వాత ఇంకో టేక్ తీసుకుంటారు. అలాగే మొట్టమొదటి టేక్ కట్ చేయకుండా తీసాం, కానీ ఆయనకి ఆ ఆలాప్ మీద కొంచెం ఆయనకు అంత నమ్మకం లేదు, బాగా పాడారని. ఆయన మహాదేవన్ గారు ఎప్పుడు 2-3 టేకులు పైన తీరు, ఇంకో టేక్ వెళదాం అనగానే అలాగే. మొదటి టేక్లో తప్పులు వచ్చినా కట్ చేయకూడదు కాబట్టి ఎవరూ కట్ చేయలేదు, అలాగే జరిగింది. రెండో టేక్ పాడుతున్నప్పుడు ఆ ఆలాపు వచ్చినప్పుడు ఆయన అనుకున్నట్టుగా అనలేకపోయినా ఆయనే కట్ చేయండి అన్నారు, కట్ అయింది. అలా ఆ చిన్న బిట్టు కోసం మాత్రం ఒక 4-5 సార్లు పాడడం జరిగిన తర్వాత ఆయన ఏమనుకున్నారేమో, తర్వాత టేక్ స్టార్ట్ చేయడానికి ముందర, బాబు ప్రతిసారి నేను కట్ చేయడం వల్ల కుర్రవాడికి ఇబ్బంది అవుతుంది మాటమాటికి పాడడానికి, మనం ఒకటి ఫుల్గా తీసుకుందాం, ఆ తర్వాత నా పోర్షన్ మాత్రం విడిగా తీసేది ప్రింట్ చేసి జాయిన్ చేయడానికి వీలవుతుందా అని అడిగారు. అంత పెద్ద హృదయం ఎవరికి ఉంటుందండి? అసలు మనం పాడలేదని ఒప్పుకోవడమే, ఒక కీర్తివంతుడు చెప్పుకోవడమే కష్టమైన విషయం. అబ్బాయికి ఇబ్బంది కలుగుతుందేమో అనే ఆలోచన అంత గొప్ప మహానుభావుడికి రావడం గొప్ప, అది అతని హృదయ వైశాల్యానికి, అతని సంస్కారానికి ఒక తార్కాణంగా చెప్పుకోవాలి. అది మొట్టమొదటిసారి ఆయన సుహృద్భావాన్ని నేను రుచి చూసిన సందర్భం. ఆ తర్వాత ఆయన మ్యూజిక్లో నేను పాటలు పాడాను, 3-4 పాటలు పాడాను. ఒకనొక సందర్భంలో నేను 3-4 పాటలు అవి పాడాను. అలీబాబా 40 దొంగల సినిమాల్లో రామారావు గారికి ఆయన పాడుతున్నారు, రాజుబాబుకి నేను పాడాలి. వాళ్ళ ఇంట్లోనే రిహార్సల్స్ పెట్టారు. అది ఎప్పుడు ఉంటుందని తెలియదు, నేను అప్పుడు కాలేజీలో చదువుకుంటున్నాను. ఒకరోజున ఆయన సాయంకాలం 4 గంటలకి కోదన్పాణి గారిదో మరెవరిదో, మేము అప్పుడు నాగార్జున నగర్ అనేటటువంటి ఒక చిన్న పేట అది మామలంలో, ఆ చిన్న గేట్ అని ఉంటుంది. ఆ రోజుల్లో ఈ కోడంబాకం ఓవర్ బ్రిడ్జ్ ఉండేది కాదు, ప్రతి కళాకారుడు ఆ చిన్న గేట్ మీద నుంచే వెళ్ళాలి షూటింగ్కి వెళ్ళాలంటే. అక్కడ ఎలక్ట్రిక్ ట్రైన్ వచ్చినప్పుడల్లా గేట్ వేస్తారు. సో మన ఆంధ్రా నుంచి ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ హీరోలను హీరోయిన్లు చూడాలంటే ఆ గేట్ దగ్గర కాసుకునేవాళ్ళు అనమాట. ఆ గేట్ అవతల ఈ నాగార్జున నగర్ ఉండేది. అక్కడే కోదండపాండి గారు, పద్మనాభం గారు, చలం గారు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు, హేమలత గారు, వీళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ పెళ్లి కావడానికి ముందర విజయ నిర్మల్ గారు ఒక చిన్న కుటీరం లాంటిది అందమైన బంగ్లా నిర్మించుకున్నారు. పెళ్ళయిన తర్వాత ఆవిడ కృష్ణగారితో వెళ్ళిపోతూ ఆ ఇల్లు అద్దెకి ఇచ్చారు. దాన్ని మేము 4 స్నేహితులను అద్దెకి తీసుకున్నాం అనమాట. 225 రూపాయలు అద్దె. అల్లి తీసుకుని ఒక వంట పెట్టుకుని వంట చేసుకోవడం, మిగతా వాళ్ళు ఏదో రేడియో ఇంజనీరింగ్ చదివేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు నా మిత్రులు ఉన్నారు. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను అప్పుడు, నాకు అప్పుడే స్కూటర్ వచ్చిన కొత్త. ఒకరోజు సాయంకాలం 5 గంటలకు నేను కాలేజ్ అయిన తర్వాత స్కూటర్ నుంచి నేను నా మిత్రుడు వెనకాతల మురళి ఉన్నాడు ఇక వస్తూ ఉన్నప్పుడు చూస్తే మా ఇంటి ముందర ఘంటసాల గారి కారు ఆగింది. ఆ నంబర్ నాకు తెలుసు. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తే ఆ కారు మన ఇండ్ల పక్కన పెద్ద డ్రైనేజీ వేస్తారు కదా, కాలువలు తవ్వి దాని మీద సిమెంట్ పలకలు పరుస్తున్నారనమాట. కొంచెం ఎత్తుగా అవతల పరచడానికి ఎత్తుగా ఒకదాని మీద ఒకటి పెట్టున్నారు. దాని మీద ఘంటసాల గారు కూర్చొని ఉన్నారు. మరో ఘంటసాల గారులా ఉన్నారే అనిపించింది నాకు.
చూస్తే ఆయనే మా ఇంటి ముందు చుట్ట కాల్చుకుంటున్నారు. ఆయన చుట్ట కాల్చేవాళ్ళు అప్పుడు, ఎందుకంటే శ్లేష్మం వస్తే, కఫం వస్తే చుట్ట కాలిస్తే పోతుంది అని. రికార్డింగ్లు కూడా టేక్ ముందు చుట్ట కాల్చేవారట కొన్నాళ్ళు ఆయన. ఆయనలాగే ఉన్నారే అనుకుని ఆ స్కూటర్ స్టాండ్ వేయడంలో కూడా కింద పడిపోయింది. పరిగెత్తుకు వెళ్ళాను. మాస్టర్ నమస్కారం, ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఇది మీ ఇల్లు అని చెప్పారు బాబు నాకు. మా ఇంటి ఎదురుకుండా చెంచురామయ్య గారని పెద్ద, చాలా ఆ రోజుల్లో కీర్తివంతులైనటువంటి ప్రొడక్షన్ మేనేజర్ ఆయన. ఆయన నెల్లూరు వాడే. ఎదురుకుండా చెంచురామయ్య ఇంటి ఎదురుకుండా అన్నారు, నేను ఇక్కడ రిహార్సల్స్కి వేరే పాట కోసం వచ్చాను, రేపు పొద్దున మన ఇంట్లో మనం కలిసి పాడవలసిన పాట రిహార్సల్స్ ఉంటుంది, అది నీకు టైం చెప్పిపోదామని వచ్చాను అన్నారు. మాస్టరు ఇన్ఛార్జీలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, మీరు వారి ద్వారా చెప్పొచ్చును కదా అంటే, ఇప్పుడు ఫోన్లు లేవు, ఒక ఫోన్ పెట్టుకోవడం ల్యాండ్ లైన్ అనేది పెద్ద విషయం, నేను చదువుకుంటున్నాను, మీ ఇన్ఛార్జ్ ద్వారా చెప్తే వచ్చి చెప్తారని. ఇంత దూరం వచ్చాను అబ్బాయి, ఇక్కడ రిహార్సల్స్ అయింది, మేము ఉంటున్న ఇల్లు పక్కన అన్నారు. ఓ 5 నిమిషాలు నువ్వు కాలేజీ నుంచి వచ్చే వరకు నేనేం చేస్తాను, ఉండి చెప్పిపోదామని వచ్చాను అన్నారు. ఏంటది, ఒక హీరో వర్షిప్ ఉన్నటువంటి గాయకుడు ఇంకా గొంతు తెరవని ఒక పిల్ల వెధవ కోసం వాడి ఇంటి ముందర రోడ్డు మీద కూర్చున్న ఆయన నా కోసం వెయిట్ చేసి ప్రోగ్రాం చెప్పడం కోసం వచ్చారు. ఇది నేను ఎప్పుడూ చెప్తుంటాను కదా, కళాకారుడు ఎంత కీర్తివంతుడైనా వ్యక్తిత్వం కూడా బాగా ఉండాలి. ఆ వ్యక్తిత్వం సరిగ్గా లేకపోతే మన కీర్తి బాగా పైకి వెళుతున్నంతకాలం అందరూ ఆహా ఊహో అంటారు. ఆ కీర్తి పడిపోవడం మొదలెట్టినప్పుడు అందరూ మాట్లాడేది, అరే ఆడు గొప్ప ఆర్టిస్టే కానీ ఏ మనిషిరా అంటారు, ఇంకెందుకు ఆ బతుకు. అలాంటి మహానుభావుడు ఎంతమందికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. భగవద్గీత అనేటటువంటి ఒక కావ్యాన్ని పాడి కంపోజ్ చేసి దానికోసం అంత త్యాగం చేసి ఇవాళ అందరికీ దాన్ని ఒక కానుగ్గా ఇచ్చారు ఆంధ్రదేశంలో ఆయన. ఇది మాత్రమే కాదు, ఆయన కంపోజ్ చేసిన చివరి పాట పాడుతున్న రోజున రిహార్సల్స్ అన్నీ ఇంట్లో చేశాం, నేను సుశీల్ గారు పాడుతున్నాం, ఐ థింక్ తులసి అనుకుంటాను, తులసియో రామాలయం ఉండాలి పాట, నేను సుశీల్ గారు జెమినీలో పాడుతున్నాం, పామర్తి గారు అసిస్టెంట్, అప్పుడు పాట అంతా రిహార్సల్స్ చేస్తున్నాం, ఆర్కెస్ట్రాతో చేస్తున్నాం, మాస్టర్ ఎప్పుడు వస్తారు అంటే ఆయన రావట్లేదు నాయన, రిహార్సల్స్ అయిన తర్వాత వారి ఇంటికి ఫోన్ చేయమన్నారు నిన్ను కానీ సుశీల్ గారిని అన్నారు. సో పాట నేర్చుకున్న తర్వాత జెమినీ స్టూడియోలో ఉన్న ఫోన్ నుంచి ఆయన ఇంటికి చేస్తే ఆయన ఫోన్లో మాట్లాడుతూ, బాబు నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను రాలేకపోతున్నాను, మీరు దయచేసి పాటను ప్రాణం పెట్టి పాడతారు, నేను లేనని అనుకోవాకండి, రాలేనందుకు నన్ను క్షమించండి అన్నారు. ఆయన స్టూడియోకి రాలేకపోతున్నందుకు మమ్మల్ని క్షమ అభ్యర్థించారు ఆయన. అది ఆయన సంస్కారం. అప్పటికి పాడి చివర టేక్ అయిపోయి ఓకే అని పామర్తి గారు అనే సందర్భానికి ఆయన వచ్చేశారు. ఆయన ఉండలేకపోయారు అక్కడ. హీ వాంటెడ్ టు కమ్ అండ్ లిజన్ టు ది సాంగ్. ఇలా మొహం అంతా కూడా శాలువా కప్పుకొని వచ్చారు. నేను దగ్గరికి వెళ్ళి నమస్కారం అంటే దూరంగా ఉండునా, దుర్గంధం వస్తుంది అన్నారు, దుర్వాసన వస్తుంది అని. ఎవరో పాపం ఆయన మీద ప్రేమ ఉన్నవాడే, ఆయనకున్న ఆస్మాకు ఆయనకున్నటువంటి చక్రవ్యాధి ఉండేది, మధుమేహం ఉండేది, దానికని పాదరసం అనుపానంగా ఉండేటట్లు ఒక మందునిచ్చారు. ఆ మందు తీసుకున్న తర్వాత ఆయనకు గొంతంతా, ఈ నాళం అంతా కూడా పుండైపోయి ఏమీ తినలేకుండా, ఆ పుండు వల్ల వాసన వస్తుందేమో దగ్గరికి రావద్దని మమ్మల్ని దూరంగా పెట్టి ఆ పాట విని చాలా బాగుందని ఆశీర్వదించి వెళ్ళారు. తర్వాత హాస్పిటలైజ్ అయ్యారు, వెళ్ళిపోయారు మహానుభావులు. ఆ చివరి యాత్ర నాకు బాగా గుర్తుంది. వారి ఇంటి ముందర పార్థివ శరీరం అక్కడుంది, అందరం దుఃఖపడుతున్నాను, నేను దూరంగా నుంచున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఆయన శరీరాన్ని మొయ్యాలని, తీసుకెళ్లాలని అంతిమయాత్రలో. నాకు ఆశ ఏం చేయాలో తెలియదు. చిన్నవాణ్ణి మా గురువుగారు కోదండపాణి గారు అక్కడ ఉన్నారు, గట్టిగా కేకలేసి, ఆయన వారసుడయ్యా, ఒక్కసారి భుజం మోయనివ్వండి వాణ్ణి అని నా చేత మోయించారు. అది జీవితంలో మర్చిపోలేను. ఆయన ఎక్కడికి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా సరే, మీ తర్వాతి వాళ్ళు ఎవరు అంటే, బాబు బాలసుబ్రహ్మణ్యం అనే కుర్రవాడు బాగా పాడుతున్నాడు, నిబద్ధతతో ఉంటే ఆ కుర్రవాడు మంచి పేరు తీసుకొస్తాడు మన సంగీతానికి, మనకు అని ఆశీర్వదించడం గుర్తుంది. ఆయన ఫస్ట్ టైం అమెరికాకు వెళ్తున్నప్పుడు మేము అందరం వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఎంత కోలాహలంగా ఆయన్ని పంపించామో ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. ఆయనకు 25 సంవత్సరాలు, ఆయన ఆ రజతోత్సవాన్ని హైదరాబాదులో అత్యద్భుతమైన పండగగా జరుపుకుంటున్న రోజున రవణమూర్తిగా జరిపించారు. నేను విశ్వనాథన్ గారు కచేరీ చేయడానికి పెళ్ళైన కొత్తలో బాంబేకి వెళ్ళి షణ్ముఖానంద హాల్ నుంచి అక్కడి నుంచి ఫస్ట్ టైం ప్లెయిన్లో మమ్మల్ని విశ్వనాథన్ గారు ఘంటసాల గారి కార్యక్రమానికి
హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆ రోజున చీఫ్ గెస్ట్లుగా దేవానంద్ గారు, హైదర్ రహమాన్ గారు కూడా వచ్చారు అదే ఫ్లైట్లో. మేమందరం పాటలు పాడాం. ఇవన్నీ నా కళ్ళ ముందర కదులుతున్నాయి. ఆ మహానుభావుడు గురించి ఎంత మాట్లాడినా ఇంకా చాలా తక్కువే అవుతుంది. నా జీవితంలోనే కాదు, ప్రతి వారి జీవితంలో కూడా సంగీతం తెలిసినా తెలియకపోయినా ఒక గొప్ప పెద్ద పీట వేసుకుని కూర్చున్న మహానుభావుడు. ముఖ్యంగా ఆయన తెలుగులో, తమిళంలో, కన్నడంలో పాడారు, సంగీతం చేశారు, అద్భుతాలు చేశారు, హిందీలో కూడా పాడారు. అలాంటి కంఠం రావడం దుర్లభం. ఆయన ఎన్ని వేల పాటలు పాడారన్నది కాదు, ఎన్ని కోట్ల హృదయాల్లో సుస్థిరవాసం చేసుకున్నారన్నది ముఖ్యమైన విషయం. ఘంటసాల గారు రుణం తీర్చుకోవడం చాలా కష్టం, ఎవరి వల్ల కాదు, ఆయన అంత ఇచ్చాడు మనకి. నా ఆత్మతృప్తి కోసం మాత్రం 1993 ఫిబ్రవరి 13 హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో ఆయన శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించేటటువంటి అదృష్టం నాకు దొరికింది. ఇది ఎవరూ నన్ను చేయమని ప్రోద్బలం చేయలేదు. నా మనసుకు ఇష్టపడి నేను రాజగోపాల్ గారిని శిల్పి చేత అది చెక్కించి ఎవరి దగ్గర ఒక్క పైస కూడా యాచించకుండా మద్రాసు నుంచి సంగీత ప్రపంచాన్నంతా స్పెషల్ కంపార్ట్మెంట్స్లో ఇక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్ళి ఆ రోజున ఆ సభకి ఎంతమంది వచ్చారంటే చెప్పడానికి వీల్లేదు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ, ఇంకా రాజకీయ నాయకులు అందరూ రావడం ఒక ఎత్తు. లతా మంగేష్కర్ గారు వచ్చి దాన్ని ఆవిష్కరించారు. దాదాపు 200 మందికి ఆవిడ జ్ఞాపికలను ఇచ్చారు నుంచుని దాదాపు 1.5 గంటల సేపు. ఆ కార్యక్రమం ఈ రోజుకు కూడా నా కళ్ళ ముందు కట్టినట్టుంటుంది. ఆ కార్యక్రమం జరగడానికి నాకు సహకరించిన నా మిత్రులకి, పెద్దలందరికీ కూడా నేను ఎంతో ఎంతో సహకరించారు. హోటళ్ళు ఇచ్చిన వాళ్ళు, భోజనాలు పెట్టిన వాళ్ళు, రకరకాలు నా మ్యూజిషియన్స్ అందరూ కూడా. ఆ రోజు మర్చిపోలేనిది. ఒక చిన్న, నేను నా మనసులో గురువుగా భావించే వారికి నేను చేసుకున్నటువంటి పూజగా భావిస్తాను నేను ఇది. ఆ తర్వాత దాన్ని అక్కడి నుంచి రవీంద్ర భారతికి మార్చడానికి చాలా యాతన అయింది. బట్ ఇప్పటికీ రవీంద్ర భారతిలో ఘంటసాల గారి విగ్రహం ఉంది, అది నా అదృష్టంగా భావిస్తాను. అజరామరులు వాళ్ళందరూ కూడా గంధర్వాంశ కలవారు. ఇవాళ మీతో వారి గురించి మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తూ, సర్వే జనాసు జనాభవంతు, సర్వే సుజనాసు కినోభవంతు. నమస్కారం.